పరీక్షలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు. లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా చేగుంటలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్ లో జరిగిన ఖేలో ఇండియా రగ్బీ అండర్ 14 అండర్ 18 సీనియర్ క్రీడాకారిణుల ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుండి 100 మందికి పైన క్రీడాకారిణులు పాల్గొనగా అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారిణులను ఎంపిక చేసినట్టు కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారిణులు అండర్ 14 బాలికల విభాగంలో గాయత్రి, లాస్య, దివ్య, కావ్య, అక్షయ, రాణికుమారి, వైష్ణవి, మాధురి, అంకిత, అనురాధ, ప్రియాంక, నందిని ఎంపిక కాగా బి టీంలో నవనీత, నిహారిక, గోవర్ధిని, నవత, స్వాతి, సుందరి, వర్ష, సోనియా, నందిని, అవంతిక, రెహానా ఎంపికయ్యారు. జూనియర్ అండర్ 18 విభాగంలో శిరీష, జ్యోతి, సుజాత, అనిత, పూజ, దివ్య, నిఖిత, కళ్యాణి, శైలజ, పింకీబాయ్, నిఖిత, సింధుజ ఉన్నారని సీనియర్ మహిళల విభాగంలో నందిని, బబిత, అఖిల, సంజుల, గీతాంజలి, రంజని, రజని, జయత, వనజ, మౌనిక, మల్లీశ్వరి ఎంపికయ్యారని కోచ్ తెలిపారు. ఎంపికైన అండర్ 18 సీనియర్ మహిళల జట్లు 23వ తేదీన, అండర్ 14 బాలికల జట్లు 24వ తేదీన సికింద్రాబాద్లోని ఆర్ఆర్సీ గ్రౌండ్ సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉదయం 6:30 వరకు రిపోర్ట్ చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ రగ్బీ రెఫరీ కర్ణం మల్లీశ్వరి, జిల్లా పీఈటీల అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, పీడీలు శారద, వెంకటేష్, మంజుల, నర్సింహులు, పీఈటీలు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది మొదటిగా ఖేలో ఇండియా రగ్బీ అసోసియేషన్ మోదీ గారు పెట్టిన ఫస్ట్ మీట్ ఇది. ఇందులో 18 అండర్ 18 అండర్ 14 రగ్బీ మీట్ ఈరోజు జరగడం జరిగింది. రేపు సికింద్రాబాద్లో జరుగుతున్న మీట్లో అండర్ 18 సీనియర్ మీట్ ఆడబోతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అండర్ 14 అండర్ 18 సీనియర్ సెలక్షన్స్లో జిల్లా నలుమూలల నుండి దాదాపు 100 మంది పైన వచ్చారు ఇక్కడికి. దాంట్లోంచి అండర్ 14లో 2 టీంలు తీయడం జరిగింది, అండర్ 18లో 1 టీము, సీనియర్లో 1 టీం తీయడం జరిగింది. రేపు అండర్ 18 అండర్ సీనియర్ సికింద్రాబాద్లోని ఆర్సీబీ గ్రౌండ్లో జరుగుతుంది కనుక అక్కడ 6:30 రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్స్ కూడా నింపాలి. ఫస్ట్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి 50,000, సెకండ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి 30,000, థర్డ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకు 20,000 సాయి నుంచి వస్తున్నాయి. ఖేలో ఇండియా సాయి నుంచి వస్తున్నాయి ప్రోత్సాహంగా. ఇది అమ్మాయిల్ని స్పోర్ట్స్ వైపు మళ్లించాలని చెప్పి సాయి ఇండియా, ఖేలో ఇండియా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కనుక ఇది. ఇక ముందు కూడా పిల్లలు, అమ్మాయిలు స్పోర్ట్స్ పట్ల బాగా ఆకర్షితులై వాళ్ళు జీవితంలో ఉపాధి కావచ్చు, ఉన్నత ఉద్యోగం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా అన్నింటిలో స్పోర్ట్స్ కూడా ఉంటుంది కనుక వాళ్ళు ముందుకు వచ్చి ఆడి వాళ్ళ భవిష్యత్తును బంగారు వాడ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.